नेल्लूर मुनपाल कॉर्पोरेशन एलक्ष मूड रोज नामेषन अभ्यर्थुनि प्रकटा पैस्थिंद याबे नाग डिवन केवल इकड़ मंत्री अनिल कुमार यादव या बंधु वार शिष्यु पोटेट डिवन मिगता एवरू लेकिन अनेक स्कूटी विधि विधानरे उनानमस इन व्यवहार शैली राष्ट्र मुख्यमंत्री जगन रेड्डी गारु मैं निष्पक्षपात एलक्षन निर्वहिस्तां एलक्षन कमीशन गारु कमीशन मैं निष्पक्षपात एलक्षन निर्वहिस्तां गत मैं चूसा एमपीटीसी जीटीसी एलक्षन विषय में सर्पंच एलक्षन विषय में अर्बन स्थाई ఏ విధంగా ప్రజా వ్యతిరేకత ఉంది ఏ విధంగా ఇంటి పన్నులు రెంట్లు పెంచారు ఏ విధంగా చెత్త పన్ను వేస్తున్నారు ఏ విధంగా కరెంట్ బిల్లులు ట్రూప్ ఛార్జీలు వేస్తున్నారు ఇలా అనేక సమస్యలతో ఈ రోజు ప్రజలందరూ నానా ఇబ్బందులు పడుతున్నారు ఈ రోజు మేమేవైతే జనసేన పార్టీ కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇండిపెండెంట్లు కావచ్చు వీళ్ళందరి లిస్టు కూడా ఆపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా దీని మీద జనసేన పార్టీ అధిష్టానం దృష్టి తీసుకెళ్లి ఏదైతే రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ ఉన్నారో వారి దృష్టికి వెంటనే తీసుకుపోతాం ఎందుకు 54 డివిజన్ లో అందరికి అభ్యర్థులకి ఫామ్స్ ఇచ్చేశారు డిక్లరేషన్ ఫామ్స్ ఈ యొక్క డివిజన్ లో మాత్రమే ఎందుకు ఆపుతున్నారు ఈ అనిల్ కుమార్ యాదవ్ కి ఈ అధికారులు కావచ్చు ప్రతి ఒక్కరు కావచ్చు ఈ రోజు చేసినటువంటి పరిస్థితిని ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం ఏదైతే మున్సిపల్ కమిషనర్ ఐఎస్ దినేష్ గారు ఉన్నారో ఆయనకి ఫోన్ చేసినా కూడా స్పందించినటువంటి పరిస్థితి 3 గంటలకి చట్ట ప్రకారం ఎలక్షన్స్ రూల్స్ ప్రకారం 3 నుంచి 3 నాటికి డిస్ప్లే పెట్టాల్సినటువంటి పేర్లు ఇదేమన్నా ఎలక్షన్ రిజల్ట్సా ఏమన్నా ఎలక్షన్ రిజల్ట్స్ లో 1 ఓటు 2 ఓట్లు మారిందా నామినేషన్ చేసుకున్న వాళ్ళని నామినేషన్ చేసుకున్న వాళ్ళని ఫైల్ చేసి వాళ్ళ కాగితాలు వాళ్ళ మహాలు పడేసి ఒయ్యేసి చేసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి కేవలం 4 రోజులు ప్రచార గడువు ఉంది ఈ రోజు ఎవరిని కూడా వీరు కానికుండా వీరి పాటికే వీళ్ళు ఇనాల్వాస్ చేసుకునేటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నారు కాబట్టి దీన్ని నెల్లూరు నగర ప్రజలందరూ కూడా చూడాలి వీళ్ళు చేసినటువంటి దౌర్జన్యం ఈ యొక్క నామినేషన్ ప్రక్రియలో ఏ విధంగా జరుగుతా ఉంది రేపు ప్రజల్లో ఏదైతే ఎన్నికల విధానాల్లో ఏ విధమైనటువంటి మోసానికి వీళ్ళు పాల్పడతారు కూడా ప్రజలు గుర్తించండి ఖచ్చితంగా ఎక్కడ మీరు ఫ్యాన్ గుర్తు కనిపిస్తే ఆ ఫ్యాన్ గుర్తుకు మాత్రం దయచేసి ఏ ఒక్క ఓటర్ మహాశయుడు మాత్రం వేయబాకండి అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం ఇటువంటి ఘోరాలు ఇటువంటి రౌడీ రాజ్యాలు ఉండకూడదు అంటే ఖచ్చితంగా మంచి అభ్యర్థులు ఎన్నుకోవాలని చెప్పి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వెన్యూ।